Hello friends, welcome to the import export course. ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు ఇంపోర్ట్స్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి దాని గురించి వివరిస్తున్నాను. ప్లస్ దాంతోపాటు కంప్లీట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇస్తున్నాను. చాలామందికి ఇంపోర్ట్ చేసుకోవడానికి మరియు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాను. అయితే చాలామంది నన్ను కలుస్తున్నారు, వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నారు, ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నారు. మీరు కూడా బిజినెస్లో ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు లేదంటే ఇంపోర్ట్ బిజినెస్ చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ డీటెయిల్స్ ఏంటంటే ప్రొసీజర్స్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ లేదంటే ఇంపోర్ట్ ప్రొసీజర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ఎప్పుడైనా మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ కొన్ని అగ్రిమెంట్స్ మరియు ఆఫర్స్ అవి అన్నీ చూసుకోవాలి. అయితే ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా ఆఫర్ లెటర్స్ ఎలా ఉంటాయి మరియు దాన్ని బట్టి మీరు ఎలా ముందుకెళ్ళాలి ఎక్స్పోర్ట్లో కానీ లేదంటే ఇంపోర్ట్లో కానీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఆఫర్, సన్ఫ్లవర్ ఆయిల్ ఆఫర్, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆఫర్ గురించి చెప్తున్నాను. అయితే ఎలా ఉంటుంది అంటే ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ లెటర్స్ అనేవి ఉంటాయి. అది మనము అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పార్టీకి అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే మనకి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు ఈ ఆఫర్ లెటర్ వాళ్ళకి పంపించడము, వాళ్ళు ఓకే అన్నప్పుడు, అగ్రిమెంట్ సైన్ అయినప్పుడు మీరు ప్రొసీడ్ కావడం ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆఫర్ లెటర్ పంపిస్తారు, ఇలా ఇలా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇది ఫాలో అయితే మీరు అగ్రిమెంట్ సైన్ చేయండి, అగ్రిమెంట్ పంపిస్తారు. నేను కంప్లీట్ అగ్రిమెంట్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ నా వీడియో కోర్సులో పెట్టినాను. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి కంప్లీట్ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు 100% ఎవ్రీథింగ్ క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. అయితే ఇక్కడ నుంచి ముందు వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఇక్కడ USD 820 పర్ మెట్రిక్ టన్ CIF చెన్నై, అంటే CIF పోర్ట్ వరకు. ఇది యుక్రెయిన్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, యుక్రెయిన్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అయితే ఎలా ఆఫర్ లెటర్ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్గా, అందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు. అయితే ఎగ్జాంపుల్గా ఇది $820 పర్ మెట్రిక్ టన్ CIF చెన్నై, అంటే CIF వరకు, చెన్నై వరకు చేరేంత వరకు ఇంత ప్రైస్ ఉండబోతుందని వాళ్ళు చెప్తున్నారు మనకి ఈ ఆఫర్ లెటర్ ప్రకారం. ఈ రేట్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఇది ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సెకండ్ ఏంటంటే ఇప్పుడు అలాగే వేరే కంట్రీ ఎక్కడైనా పంపించాలంటే వాళ్ళు ఇది ఇలా ఉంటుంది, CIF అలెగ్జాండ్రియా అని లేదంటే బైరూట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏ ప్లేస్కి పంపిస్తున్నారో ఆ ప్లేస్ని బట్టి అది ప్రైస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. కొంత దగ్గరున్న ప్లేసెస్కి తక్కువ ఉండడము, ఫార్ ఉన్న ప్లేసెస్కి రేట్ ఎక్కువ ఉండడం ఇది కామన్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు గవర్నమెంట్ యొక్క ట్యాక్సెస్ అవన్నీ కలుపుకునేవి ప్రైస్, వాళ్ళు ఒక ఫ్రైట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని మనకి CIF ప్రైస్ అనేది ఇస్తారు. ఇది మనం ఓకే అయిన అప్పుడు మనము నెక్స్ట్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, యుక్రెయిన్ నుంచి ఇక్కడ వస్తుంది. అంటే ఒరిజిన్ అంటాం మనం, ప్రోడక్ట్ ఒరిజిన్ ఎక్కడి నుంచి, యుక్రెయిన్ నుంచి వస్తుంది. మన ఇండియా నుంచి వెళ్ళినప్పుడు ఇండియా నుంచి మన ఇండియా అనేది ఒరిజిన్ అవుతుంది మన ప్రోడక్ట్కి, అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పుడు యుక్రెయిన్ అనేది మన యుక్రెయిన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా ఎక్కడైనా కావచ్చు, అది ప్రోడక్ట్ ఒరిజిన్ అంటారు దాన్ని, ఎక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ మినిమం ఆర్డర్ క్వాంటిటీ, ఇది కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ మనం పెట్టాల్సిందే. ఎంత పెట్టాలి అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే ఒక 1 కంటైనర్ 20 ఫీట్ కంటైనర్ అంటారు, లేదంటే 2 కంటైనర్స్ అంటారు, లేదంటే 20 మెట్రిక్ టన్స్, 40 మెట్రిక్, ఇలా చెప్తూ ఉంటారు. అయితే మినిమం ఒక ఆర్డర్ క్వాంటిటీ అనేది ప్రతి కంపెనీలో ఒకటి ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది కాంటాక్ట్ చేసి సార్ నాకు ఒక 1 టన్ 2 టన్ కావాలని అడుగుతుంటారు, అలాంటి వాళ్ళకి తెప్పించడం కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు మనం వర్క్ చేసేది కూడా పెద్ద కంపెనీస్తోనే, 5000 మెట్రిక్ టన్స్, 10000 మెట్రిక్ టన్స్, 20000 మెట్రిక్ టన్స్ ఇలాంటి వాళ్ళ కంపెనీతో మనం టైఅప్ అయి ఉన్నాము కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. పెద్ద ఆర్డర్ ఉన్నట్టయితే ఈజీగా మనం చేయగలుగుతాము. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎంత, ఇక్కడ 2x40 ఫీట్ కంటైనర్, 40 ఫీట్ గల ఒక కంటైనర్ ఉంటుంది, 20 ఫీట్ గల ఒక కంటైనర్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక పెడుతున్నాం ఏంటంటే 40 ఫీట్ యొక్క 2 కంటైనర్ మనము మినిమం ఆర్డర్ కోసం చెప్పినాము కాబట్టి వాళ్ళు అలా ఇచ్చినారు. మరి డెలివరీ టైం ఎంత మనకి, 14-18 డేస్. ఇది అన్నీ చూసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది మనం ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇక్కడ డెలివరీ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం తెప్పిస్తున్నాము, డెలివరీ టైం లేట్ అయిపోయింది అనుకోండి, అది 90 డేస్ 60 డేస్ క్రాస్ అయింది అనుకోండి,
ఆ డిమాండ్ తగ్గచ్చు. మనం ప్రోడక్ట్కి ఇంపోర్ట్ చేసుకునే తర్వాత ఆ డిమాండ్ అనేది చాలా తగ్గిపోతుంది, దాంతో మీకు లాసెస్ అనేవి జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి డెలివరీ టైం అనేది మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాల్సిందే. కరెక్ట్ టైంలో డెలివరీ అవుతుందా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ మన ఇండియాలో ఉంటుందా లేదా అది కూడా మీరు చూసుకోవాల్సిందే. అలాగే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ కంట్రీలో ఆ డిమాండ్ ఉంటుందా లేదా అది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా లాస్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం మీ నుంచి బయింగ్ చేయరు. మీరు ఎక్స్పోర్ట్ చేస్తారని రెడీ అయినా కానీ వాళ్ళు బై చేయడానికి రెడీ ఉండరు, కాబట్టి మీకు లాసెస్ అందులో కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ 14 to 18 days, 15 days ఏదో ఒకటి డేట్ చూసుకోవాలి. మరి దాన్ని తగ్గట్టుగా మనం సీజనాలిటీ కూడా చూసుకోవాలి. ఆ ప్రోడక్ట్ వస్తుంది ఇండియాకి, వస్తుంది ఇండియాకి వచ్చినప్పుడు ఆ సీజన్ చేంజ్ అయితే కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి మార్కెట్లో వస్తాయి, దాంతో ప్రోడక్ట్ డిమాండ్ తగ్గడము లేదంటే పెరగడము జరుగుతుంటుంది. డిమాండ్ పెరుగుతుందంటే ఎక్కువ డంప్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చూడాలి, టైమింగ్ చూడాలి, తొందరపడద్దు, ఏదో మంచి డీల్ దొరుకుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా అని తక్కువ ప్రైస్లో కూడా అమ్మిస్తుంటారు. అప్పుడు మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అని మనము ఈ సీజనాలిటీ మర్చిపోయి డంప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి చాలా లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా మీరు జాగ్రత్తగా ఈ టైం టేబుల్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. దీన్ని తగ్గట్టుగా మీరు బిజినెస్ చేసుకున్నట్టయితే చాలా మీకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే సార్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా బాగుంటుందా, చేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది మనం ఇండియాలో చాలా తక్కువ చేస్తున్నాము, ఇంకా చాలా పెద్ద ఎత్తున మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసి కరెక్ట్ గైడెన్స్ తీసుకున్నట్టయితే 100% మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీరు లక్షలు కోట్లు కూడా సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే, మీరు ఒక లైఫ్ టైం బిజినెస్గా ఉంటుంది, మీరు ఒక క్యారియర్గా దీన్ని చూడండి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చిన్న బిజినెస్ కాదు, ఇది మీరు లైఫ్ టైం క్యారియర్గా తీసుకున్నా కానీ మీరు 100% ఇందులో సక్సెస్ అవుతారు. ప్లస్ సపోర్ట్ సిస్టమ్ అనేది కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ మీకు ఉంటుంది, ఎటువంటి భయపడే అవసరం లేదు. మీరు కొత్తగా ఉన్నా కానీ అందరు నేర్చుకుంటున్నారు, మీరు కూడా ఏదో నేర్చుకుంటున్నారు, నేను కూడా ఏదో నేర్చుకుంటున్నారు, మనకు సప్లై చేసే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, తీసుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అందరూ ఏదో ఒకటి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అయితే భయపడే అవసరం లేదు, అందరికీ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి భయం పడే అవసరం లేదు. స్టార్ట్ చేయండి, సపోర్ట్ తీసుకోండి. కరెక్ట్ సపోర్ట్ తీసుకున్నట్టయితే మీకు 100% సక్సెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనం మోడ్ కూడా మనం చూసుకోవాలి. ఇది సి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ట్రక్ అవైలబుల్ ప్యాకింగ్ 1.25 tons బల్క్ ఇన్ ఫ్లెక్సీ ట్యాంక్. ఫ్లెక్సీ ట్యాంక్స్ అంటే ఒక పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటుంది. ఫ్లెక్సీ ట్యాంక్ గురించి మీరు గూగుల్లో చూడండి, మీకు కనబడతాయి, పెద్ద ట్యాంక్స్ ఉంటాయి. అందులో 1.25 tons బల్క్ అంటే ఒక బల్క్ ట్యాంకర్లా అందులో మనకి అక్కడ నుంచి వస్తుంది. అది ట్రాన్స్పోర్టేషన్ మోడల్, సి మోడల్. ఇదే మనము ఫ్రైట్లో చూసినట్టయితే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మనము ఎక్కువ శాతం సన్ఫ్లవర్ అవి పామ్ ఆయిల్ కావచ్చు సీ నుంచి వస్తుంటాయి. వేరే ఏదన్నా కూరగాయలు కావచ్చు, అవి ఫ్రూట్స్ కావచ్చు, అవి ఫ్లైట్ నుంచి వస్తుంటాయి. కాబట్టి అది దానికి స్పెసిఫికేషన్ వేరియేషన్ డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇది ఎందుకు తెలుసుకోవాలి, ఈ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మోడ్ మనకి డెలివరీ టైంకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఎక్స్పోర్టర్స్, మేమైతే పంపించేసినాం సార్, అది డిలే అవుతుంది, మేము ఏం చేయాలని చెప్తుంటారు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాలి, ఆ షిప్మెంట్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతుందా కదా, వాళ్ళు ఏ షిప్మెంట్లో ఇస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ షిప్ అనేది రీచ్ కావాలి. వాళ్ళు ఏదో మీతో డబ్బులు తీసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ అయితే పంపించేస్తారు, కానీ మీకు షిప్మెంట్లో లేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి ఆ డిమాండ్ తగ్గడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మీకు లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు డెలివరీ టైం చూసేటప్పుడు వాళ్ళు ఏ షిప్లో పంపిస్తున్నారు, ఆ షిప్కి కరెక్ట్ రీచ్ అవుతుందా కదా అన్నట్టు కూడా చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, ఆ కంపెనీస్తో మాట్లాడాలి, మాట్లాడుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, ఇంపోర్ట్ బిజినెస్ కావచ్చు, ఈ చిన్న పాయింట్ కాదు, ఈ డెలివరీ టైం ప్లస్ షిప్మెంట్ టైం అనేది చాలా చాలా పెద్ద ఫ్యాక్టర్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇది మీరు చూసుకోవాల్సింది. ఇది చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీడ్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసినట్టయితే మన నెట్ వెయిట్ ఎంత వస్తుంది మనకి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ సైజెస్ చెప్తున్నారు ఇక్కడ. 1 లీటర్ బాటల్, 1.8 లీటర్స్ అండ్ 5 లీటర్స్, 0.84 లీటర్స్ పెట్ బాటల్స్ అంటే చిన్న బాటల్స్, 15 బాటల్స్ పర్ కార్టూన్ అంటే ఒక్క బాటిల్లో ఒక కార్టూన్లో 15 బాటల్స్ వస్తున్నాయని
చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా మనం తెలుసుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ మనం లాజిస్టిక్స్తో మాట్లాడేటప్పుడు మనం ఈ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సింది కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. మరి కార్టూన్ ప్యాకింగ్ కూడా చూసుకునేటప్పుడు కరెక్ట్ ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. కొన్ని కార్టూన్ ప్యాకింగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక చీప్ క్వాలిటీ కార్టూన్ పెట్టేస్తే ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటాం అక్కడ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ లాస్ కాకుండా మనకి ఏం చూడాలంటే ఆ కార్టూన్ ప్యాకేజెస్ ఎలా బాగున్నాయా లేవా, మరి క్వాలిటీ ఎలా ఉంది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే 15 bottles పర్ కార్టూన్ వస్తున్నాయి. టోటల్గా మనం 20 feet కంటైనర్లో చూసినట్టయితే 1890 1890 కార్టూన్స్ పర్ 20 feet కంటైనర్లో వస్తున్నాయి. అలాగే చూసినట్టయితే 1 liter పెట్ బాటిల్ 15 bottles పర్ కార్టూన్ వస్తుంది. ఇది కొద్దిగా చూసుకోవాలి ఎన్ని బాటిల్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఆ క్వాలిటీ మెటీరియల్ ఏముంది, వాళ్ళకి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ తీసుకున్నట్టయితే అది ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది, దాంతో లాస్ కావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి 17, ఇది మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 liter 5 liter బాటిల్ చూసినాము. ఇక్కడ చూడండి 1790 కార్టూన్స్ పర్ 20 feet కంటైనర్, 1.8 liter పెట్ బాటిల్స్, 6 bottles పర్ కార్టూన్ అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్లో 6 bottles ప్లస్ 1.8 liter పర్ బాటిల్ అన్నట్టు ఇస్తున్నారు ఇక్కడ మనకి డైమెన్షన్స్. టోటల్గా చూసినట్టయితే 1790 కార్టూన్స్ పర్ 20 feet కంటైనర్, ఇది ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు. అది చూసుకోవాలి, అంటే మీరు ఎలా తెప్పిస్తున్నారో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక 20-30% 1 liter బాటిల్ తెప్పిస్తారు, ఒక 50% ఒక 5 liters బాటిల్ తెప్పిస్తారు, లేదంటే 1.8 liters ఇలా డిఫరెంట్ తీసుకొని వస్తారు. అయితే అలా అందులో కూడా మీకు ఐడియా అనేది ఉండాలి ఎన్ని బాటిల్స్ ఫిక్స్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి 1.8 liters బాటిల్ పెట్టినట్టయితే 6 bottles పర్ కార్టూన్ అంటున్నారు. అంటే 20 feet మనము 1790 కార్టూన్ ఒక కంటైనర్లో అలా పెడుతున్నాము. అయితే ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి, మీరు చూసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి 1 liter బాటిల్స్ ఎన్ని వస్తున్నాయి, అలాగే 1.8 liters ఎన్ని వస్తున్నాయి, 5 liters ఎన్ని వస్తున్నాయి, మరి అలాగే 20 feet ఎన్ని ఒక కంటైనర్లో ఎన్ని వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ కొద్దిగా వాళ్ళకి డీటెయిల్గా అడగాలి, లేదంటే మీరు కూడా క్యాల్కులేషన్ చేసుకుని చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2425 కార్టూన్ పర్ 40 feet కంటైనర్, 5 liter పెట్ బాటిల్. ఇందులో ఏమంటున్నారు 5 liter బాటిల్లో ఇన్ని 40 feet కంటైనర్లో 2425 వస్తుంది అని చెప్తున్నారు. 3 bottles పర్ కార్టూన్, ఎంత 3 bottles పర్ కార్టూన్. ఇక్కడ ఇది అంతా మీరు చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే, అగ్రిమెంట్ సైన్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఆఫర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే మీరు ఆ ఆఫర్ లెటర్ చూసుకున్నారు, చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ బయ్యర్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి బయ్యర్ ఇష్యూస్ ఎల్ఓఐ ఆర్ ఐసిపిఓ ఇర్రెవోకబుల్ కార్పొరేట్ ఆఫర్ లెటర్. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీకు ఆఫర్ వచ్చింది, లేదంటే మీరు ఏదైనా కావాలనుకుంటున్నారు, ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు, అయితే అప్పుడు ఏం చేస్తారంటే మీరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఒకటి తయారు చేసి వాళ్ళకి పంపిస్తారు, కంపెనీస్కి పంపిస్తారు. మాకు ఇంత ఇంత ఈ ఐటమ్స్ కావాలి, ఇందులో ఈ స్పెసిఫికేషన్స్ కావాలి, మా ఐటమ్ క్వాలిటీస్ ఇవి, మరి ఇన్స్పెక్షన్స్ ఇవి అన్నీ అంతా రాసిన తర్వాత అది కంప్లీట్గా మీరు అక్కడ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బట్టి మీకు ఆఫర్ లెటర్ అనేది పంపిస్తారు. దాన్ని అది చూసి అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు నెక్స్ట్ అగ్రిమెంట్ స్టేజ్కి వెళ్తారు. అయితే అంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఆఫర్, ఇది లెటర్ పంపించిన తర్వాత, మీరు ఎల్ఓఐ పంపించిన తర్వాత అక్కడి నుంచి కంపెనీ వాళ్ళు మీకు ఒక కంపెనీ ఆఫర్ లెటర్ మీకు అక్కడి నుంచి పంపిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, సెల్లర్ కావచ్చు, సెల్లర్ యొక్క రిప్రజెంటేటివ్ కావచ్చు, ఆఫర్ లెటర్ అది పంపిస్తారు. పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, బయ్యర్ అప్రూవ్స్ ఎఫ్సిఓ సైన్స్ అండ్ రిటర్న్స్ టు సెల్లర్. బయ్యర్ గారు ఏం చేస్తారు, కొనేవాళ్ళు ఏం చేస్తారు, అది కొన్ని ఆఫర్ లెటర్ వచ్చింది, ఓహో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా అని దాన్ని కమ్యూనికేట్ చేసుకొని కరెక్టా లేదా అని చూసుకొని కంప్లీట్గా నెక్స్ట్ అక్కడ అది బయ్యర్ సైన్ చేసేసి ఆఫర్ లెటర్ వాళ్ళకి పంపిస్తారు. అయితే ఈ డీటెయిల్స్ కూడా నేను వేరే వీడియోస్లో పెడుతున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి. అయితే ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఫస్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది చూస్తాము, కావాలని తెలుసుకుంటాము. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్ని బాటిల్స్ వస్తున్నాయి, ఏ ఐటమ్స్ అయినా కావచ్చు, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, లేదంటే టాయ్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఇంకా
డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల మీరు స్టీల్ ఇండస్ట్రీ ఏదైనా కావాలనుకుంటే అది తెప్పించుకోగలుగుతారు ఫారిన్ నుంచి, అలాగే మీరు కూడా పంపించుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎంత షిప్మెంట్లో పోతుంది, ఎన్ని ఐటమ్స్ పంపిస్తారు, ఎన్ని మెట్రిక్ టన్స్, మరియు ఏ కంటైనర్స్, ఎన్ని కంటైనర్స్, మినిమం రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇవి అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ వస్తారు ఎల్ఓఈకి, లెటర్ ఆఫ్ ఇంటెంట్. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఇంకా ఇంటెన్షన్ ఉంది, మనకు కొనడానికి ఇంటెన్షన్ ఉంది, లేదంటే వాళ్ళకి కొనడానికి ఇంటెన్షన్ ఉంటే వాళ్ళకి అడగాలి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీరు ఇవ్వండి అని చెప్పాలి. నేను ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఇలా దాన్ని ఫిలప్ చేయాలి. అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్ళు ఇచ్చిన మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ పంపిస్తారు, లేదంటే మీరు ఇచ్చిన వాళ్ళు ఏం పంపిస్తారు, ఆఫర్ లెటర్ పంపిస్తారు, అంటే కంపెనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ వాళ్ళు పంపిస్తారు. పంపించిన తర్వాత మీ ఆ ఆఫర్ లెటర్ని చూస్తారు, చూసిన తర్వాత మొత్తం రీడ్ చేస్తారు, కరెక్ట్గా రీడ్ చేయాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో మీరు సైన్ చేసిన తర్వాత ఇంకా చాలా మీకు ఫ్యూచర్లో కూడా బెనిఫిట్ కావచ్చు, ప్రాబ్లమ్స్లో కూడా మీరు రావచ్చు. కాబట్టి అది కంప్లీట్ డీటెయిల్గా వెరిఫై చేసుకొని చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియో అయితే, ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత సైన్ చేసేసి బయ్యర్ ఏం చేస్తారంటే అది సెల్లర్కి రిటర్న్ చేస్తారు. అయితే ఇది ప్రాసెస్ ఇది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్ వీడియో కోర్స్ నాది ఒకసారి ఫాలో అయినట్టయితే మీకు 100% చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి కంప్లీట్ కోర్స్ తీసుకుంది. ఈ వీడియో కూడా అందులో ఉంటుంది, వేరే వీడియోస్ కూడా చాలా ఎక్సలెంట్ వీడియోస్ ఉన్నాయి, అది ఫాలో అయినట్టయితే మీకు 100% మీకు మీరే చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, మీరు ఎంతో డబ్బు ఆదా చేసుకోవచ్చు, ప్లస్ ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు నా కోర్స్ ఫాలో అయిన తర్వాత. కాబట్టి ఈ కోర్స్ని కంపల్సరీ మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ ఈ కోర్సు 1 వీక్ 15 డేస్లో కంప్లీట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అయితే ఆ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేయండి. మరియు మీరు ఆల్రెడీ కోర్సులో ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియో ఫాలో అండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.